హాయ్ వ్యూవర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ భారతదేశం ఎన్నో రహస్యమయ చారిత్రక దేవాలయాలకు నెలవు ఉత్తరాఖండ్లోని ధారీదేవి మందిరం కూడా ఎన్నో చమత్కారాలకు నిలయం ఎన్నో చమత్కారాలు అక్కడ జరిగాయి ధారీదేవి ఇప్పటికీ చమత్కారంగానే ఉంటుంది రోజుకు మూడు రూపాలు ధరిస్తుంది ఉదయం పూట కన్యలాగా మధ్యాహ్నం యువతిలాగా సాయంత్రం వృద్ధ మహిళలాగా గోచరిస్తుంటుంది నిజానికి ధారీదేవి శాంతమూర్తిగా అక్కడ వెలసిల్లింది చెట్టు నుండి ప్రకటితమయ్యింది అంటారు ఆ ఊళ్ళో చుట్టుపక్కలంతా కూడా వరదలొచ్చి ఊళ్ళు ఊళ్ళు కొట్టుకుపోతున్న క్రమంలో అప్పుడు ఒక చెట్టు నుండి ధారీదేవి వెలిసింది ఆ వెలిసిన తర్వాత ఆ ఊళ్ళో వాళ్ళందరూ చుట్టుపక్కల వాళ్ళందరూ పూజించిన తర్వాత ఆ ప్రళయం శాంతించింది అని చెబుతారు కాబట్టి చుట్టుపక్కల ప్రాంతాల వారందరికీ కూడా నమ్మిన దైవం దేవి ఈవిడ శాంత స్వరూపంగా కనపడుతుంది కాళీమాత స్వరూపంగానూ కనపడుతుంది నిజానికి కాళీమాత అన్ని చోట్ల రౌద్రంగా కనపడుతుంది కానీ ఇక్కడ మాత్రం శాంత స్వభావంతో కనపడుతూ భక్తులను ఆశీర్వదిస్తూ ఉంటుంది నిజానికి ధారాదేవి ఎంత పవర్ఫుల్ అంటే మీరు నమ్మరు ఆ విగ్రహాన్ని పక్కకు జరపొద్దు అంటూ ధారాదేవి చాలామంది కళలోకి వచ్చి చెప్పింది ముఖ్యంగా ఉత్తరాఖండ్ నేపాల్ ప్రజలకు కళలోకి వచ్చి ధారాదేవి చెప్పింది నన్ను అక్కడి నుండి పక్కకు జరిపి నా కోపానికి మీరు బలి కావద్దు అంటూ చాలామంది ప్రజలు ఈ విషయాలు చెప్పారు కళలోకి వచ్చిందని కానీ పరిస్థితుల రీత్యా ఆ విగ్రహాన్ని జరపడం జరిగింది అంతే ఎప్పుడు పొంగని అలకనంద నది పొంగింది కేదార్నాథ్ మొత్తం వరదల్లో కొట్టుకుపోయింది ఎన్నో ఇళ్ళు నేలమట్టమయ్యాయి కొండ చర్యలు విరిగిపడ్డాయి ఎన్నో ప్రాణాలు బలైపోయాయి నిజానికి అమ్మవారికి వచ్చిన కోపమే ఈ అలకనంద ఉప్పొంగడానికి కారణం అనేది నూటికి వెయ్యి శాతం నిజం అటువంటి పవర్ఫుల్ అమ్మవారు ధారీదేవి లేదా ధారాదేవి కాబట్టి ఎప్పుడు దేవుళ్లతో పెట్టుకోవద్దు వారి మహత్యాలు తెలియకపోతే తెలుసుకోవాలి అయినా తెలియకపోతే సైలెంట్గా ఉండి గౌరవించాలి అంతేకాని ఏదో మనుషులం ఏదో సాధిస్తాం మేము గొప్పవాళ్ళం మాకంటే ఇక్కడ ఎవరు పోటుగాళ్ళు లేరు అన్న ఆలోచన చేస్తే మాత్రం దేవుడు రెడీగా ఉంటాడు అహంకారాన్ని అడచడానికి మానవ జాతి అహంకారాన్ని అణచడానికి ఏదైనా చేయొచ్చు దేవుడు కాబట్టి దేవుడి మీద భక్తితో ఉండాలి భయం కలిగి ఉండాలి ప్రేమ కలిగి ఉండాలి అనురాగంతో ఉండాలి భగవంతుణ్ణి చక్కగా మనస్సులో నింపుకోవాలి కామెంట్ చేయండి ఏమంటారో మీరు మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి